దేవుని యొక్క మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని రాత్రి అంతా ఆయన కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ ఇచ్చారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 19:22 చూసినట్లయితే, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును. వారు యెహోవైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు వారిని కొడతాడు అని అంటే వారు దేవుని వైపు తిరగాలి అని. ఎందుకు అని అంటే దేవుని వైపు వారు తిరిగినట్లయితే ప్రభు ఉండే స్థలంలో ఉండగలుగుతారు. దేవుని దగ్గర నుండి వారు ఆశీర్వాదాలని, జీవాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి వారు తిరగడం కొరకు వారిని కొంచెం బాధ పెట్టేటువంటి పరిస్థితి కూడా దేవుడి స్థలంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా ఒకవేళ బాధ పెట్టబడుతున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి, ఘనమైన కార్యాలు దేవాది దేవుడు జరిగించువాడు అని ఈ మాటను బట్టి మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనము దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడట, ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ దినాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని మీరు దీవించండి, ఆశ్రదించండి. గ్రామం చుట్టూ నీ కాపుదలవ్వండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నిరంతర ప్రతిఫలం వారికి దయచేయండి. వారి జీవితాల్లో ప్రభు నెమ్మది, సమాధానమును సమృద్ధిగా వారి జీవితాల్లో అనుగ్రహించండి. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. దేవ, ఈ ఉదయకాల సమయంలో మా గ్రామాన్ని దీవించి ప్రభు అధికారులు, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభు కష్టపడుతున్న బిడలను, ప్రభు యవన బిడలను, చిన్నవారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, చేతి పనులు చేస్తున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారి అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి సమృద్ధిగా నీ నామములో దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభు మా దేశాన్ని, మా రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చండి. ప్రభు అధికారులను జ్ఞాపకం చేసుకోనండి. ఆయా దేశాల్లో కష్టపడుతున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళారు తండ్రి, బంధువులను విడిచిపెట్టి వెళ్ళారు ప్రభు. వారి కలిగిన వారిని విడిచిపెట్టి ప్రభు ఎంతో ప్రయాసపరచుండగా వారి ప్రయాస వ్యర్థము కాకుండా నిరంతర ప్రతిఫలం వారికి దయచేయండి. ఈ దినాన్ని ప్రభు మా యొక్క జీవితాల్లో మీరు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవ, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకను ప్రభు నీ కృపల మూల బలపరచమని తండ్రి. దినాన్ని ప్రభు ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి నిరంతర ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యి మా ప్రియ బిడ్డలను ప్రభు ఎవరి బలహీనతలో ఉన్నారో వారి ప్రతి బలహీనతను విడిపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. దేవాని కృప ద్వారా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, నువ్వు స్వస్థపరచువాడవు తండ్రి. నీ వైపు వారు తిరిగినట్లయితే వారి జీవితాల్లో మేలుకరమైన కార్యములు జరిగించేవాడు అని విశ్వాసముతో ప్రభు వారు నీ వైపు తిరిగి నీ యందు ఉన్నతమైన ఆశీర్వాదాలని, దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మా ప్రియ బిడ్డలందరికీ నీ నామములో దయచేయండి తండ్రి. ఈ దినాన్ని ప్రభు మరొక్కసారి మీకు అప్పగిస్తూ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీవించి ఆస్వాదించండి ఈ దినాన్ని. చక్కటి దేవ కార్యక్రమాలు చేసుకునే కుటుంబాలను దీవించండి. అది వివాహ కార్యక్రమమైన దేవ, లేకపోతే ప్రభు అది యొక్క పుట్టినరోజు వేడుకైనా, ఏదైనప్పటికైనా ప్రభు వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం అనుగ్రహించి అద్భుతమైనటువంటి ఆరోగ్యమును వారికి అనుగ్రహించి మీ కృపలో వర్ధిల్ల చేసి రాబోతున్న దినాలు ఇంకా మరీ ఎక్కువగా నేను గణపరిచే కృపను వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్.